హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను రీసెంట్గా ఏదైనా సూపర్ హీరో మూవీ చూద్దామని గూగుల్లో సెర్చ్ చేశాను. అప్పుడే నాకు స్పైడర్ మ్యాన్ మూవీ కనిపించింది. కానీ ఒరిజినల్ స్పైడర్ మ్యాన్కి నేను చూసిన మూవీకి కొన్ని సిమిలారిటీస్ ఉన్నాయి. బట్ నేను చూసిన మూవీ చాలా డిఫరెంట్గా ఉంది. అలా ఎందుకంటారా? బికాజ్ నేను చూసింది కామెడీ సూపర్ హీరో మూవీ. ఆ మూవీ పేరు సూపర్ హీరో. ఇది 2008లో రిలీజ్ అయింది. ఇక మనం ఆలస్యం చేయకుండా ఈ మూవీ గురించి తెలుసుకుందాం. రండి, మూవీ స్టార్టింగ్ సీన్లో మనకి ఒక అబ్బాయిని చూపిస్తారు. అతని పేరు రిక్. రిక్ స్కూల్లో పెద్ద పాపులర్ స్టూడెంట్ ఏం కాదు. రిక్ స్కూల్ బస్ వెనకాల పరిగెత్తుకుంటూ వెళ్ళి బస్సు ఎక్కుతాడు. బస్సులో అతను తన ఫ్రెండ్ అయిన ట్రేని మీట్ అవుతాడు. ట్రేనే రిక్కు ఉన్న ఒకే ఒక్క ఫ్రెండ్. అదే బస్సులో జిల్ అనే అమ్మాయి కూడా ఉంటుంది. ఆ అమ్మాయి అంటే రిక్కి బాగా ఇష్టం. కానీ జిల్కి అప్పటికే ఒక బాయ్ ఫ్రెండ్ ఉంటాడు. జిల్ బాయ్ ఫ్రెండ్ పేరు ల్యాన్స్. అతను రిక్ని ఎప్పుడూ ఏడిపిస్తూ ఉంటాడు. రిక్ వాళ్ళ స్కూల్లో డిఫరెంట్ ఫ్రెండ్స్ గ్రూప్స్ అనేవి ఉంటాయి. ట్రే వాళ్ళలో ఏదైనా గ్రూప్లో జాయిన్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాడు. కానీ ఎవరో కూడా అతన్ని చేర్చుకోరు. నెక్స్ట్ డే రిక్ అండ్ అతను చదివే స్కూల్ స్టూడెంట్స్ అందరూ కలిసి యానిమల్ రీసెర్చ్ ల్యాబ్కి స్కూల్ ట్రిప్ కోసమని వెళ్తారు. ఆ ల్యాబ్లో ఉన్న డాక్టర్ స్ట్రోమ్ ల్యాబ్లో ఉన్న డిఫరెంట్ యానిమల్స్ గురించి స్కూల్ స్టూడెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. ఈలోగా రిక్ యాక్సిడెంటల్గా ఒక బర్డ్ని కాల్ చేస్తాడు. దానికి అంటుకున్న నిప్పును ఆర్పడానికి రిక్ ట్రై చేస్తున్నప్పుడు కాలిపోయిన బర్డ్ ల్యాన్స్కి వెళ్ళి తగులుతుంది. దాంతో ల్యాన్స్కి బాగా కోపం వచ్చి రిక్ని కొట్టడానికి ట్రై చేస్తాడు. అప్పుడే ల్యాండర్స్ అనే బిజినెస్ మ్యాన్ వచ్చి ల్యాన్స్ని ఆపుతాడు. అతను ల్యాన్స్కి అంకుల్. అలాగే ల్యాండర్స్కి జబ్బు చేయడంతో అతను ఇంకొన్ని రోజుల్లో చనిపోబోతాడు. ల్యాండర్స్ ఈ ల్యాబ్ ఓనర్ కూడా. అలాగే అతనికి రిక్ పేరెంట్స్ గురించి కూడా తెలుసు. దాంతోనే అతను రిక్తో అతని పేరెంట్స్ గురించి అడుగుతాడు. అది విని రిక్ తన పేరెంట్స్ చనిపోయారని ల్యాండర్స్కి చెప్తాడు. నెక్స్ట్ రిక్ తను ఇప్పుడు తన అంకుల్ ఆల్బర్ట్ అండ్ ఆంటీలతో కలిసి ఉంటున్నానని ల్యాండర్స్కి చెప్తాడు. ల్యాండర్స్ రిక్ దగ్గర నుండి వెళ్ళిపోగానే ల్యాన్స్ మళ్ళీ రిక్పై అటాక్ చేసి అతన్ని యానిమల్ షిట్ పైకి తోసేస్తాడు. షిట్ అంటుకోవడంతో రిక్ ల్యాబ్లో ఉన్న ఒక లిక్విడ్ను ఉపయోగించి దాన్ని క్లీన్ చేసుకుంటూ ఉంటాడు. బట్ ఆ లిక్విడ్ యానిమల్స్ని అట్రాక్ట్ చేస్తుంది. రిక్ దాన్ని యూజ్ చేసిన తర్వాతే అతనికి ఆ లిక్విడ్ యానిమల్ ని అట్రాక్ట్ చేస్తుంది అనే విషయం తెలుస్తుంది. రిక్ లిక్విడ్ ని స్ప్రే చేసుకున్న వెంటనే ల్యాబ్ లో ఉన్న యానిమల్స్ అన్ని రిక్ పైకి వచ్చేస్తాయి. అప్పుడే ఒక డ్రాగన్ ఫ్లై రిక్ పైకి వచ్చి అతని మెడపై కొరుకుతుంది. యానిమల్స్ అన్ని రిక్ పైకి వెళ్ళడాన్ని ల్యాబ్ లో ఉన్న వాళ్ళు ఎవరు గమనించరు. బట్ డాక్టర్ స్ట్రోమ్ ల్యాబ్ మెయిన్ గేట్ ఓపెన్ చేయగానే బయట నుండి చాలా జంతువులు ల్యాబ్ లోకి వచ్చి రిక్ పై పడిపోతాయి. ఇదంతా చూసి ల్యాబ్ లో ఉన్న స్టూడెంట్స్ అందరూ షాక్ అయిపోతారు. ట్రే ఏమో దీన్నంతా వీడియో తీస్తాడు. ఆ రోజు నైట్ రిక్ యానిమల్స్ దగ్గర నుండి తప్పించుకుని తన ఇంటికి వస్తాడు. అతని కండిషన్ చాలా వర్స్ట్ గా ఉంటుంది. రిక్ అంకులు రిక్ బెడ్రూమ్ లోకి వెళ్ళి అతనితో మాట్లాడడానికి ట్రై చేస్తారు. బట్ రిక్ కళ్ళు తిరిగి పడిపోతాడు. ఇప్పుడు సీన్ ఒక ల్యాబ్ దగ్గరికి షిఫ్ట్ అవుతుంది. అక్కడ కొంతమంది సైంటిస్టులు ల్యాండర్స్ దగ్గరికి వచ్చి ల్యాండర్స్ జబ్బు నయం చేయడానికి ఒక డివైస్ ని కనిపెడతారు. ల్యాండర్స్ ఆ డివైస్ ని టెస్ట్ చేద్దామని డాక్టర్ స్ట్రోమ్ ని అడుగుతాడు. బట్ డాక్టర్ స్ట్రోమ్ అతను ఆ డివైస్ ని మేము ఇంకా 100% రెడీ చేయలేదని, ఇప్పుడు దాన్ని టెస్ట్ చేయడం చాలా రిస్క్ అని ల్యాండర్స్ కి చెప్తాడు. బట్ ల్యాండర్స్ మాత్రం డాక్టర్ స్ట్రోమ్ మాటలను పట్టించుకోకుండా ఇమీడియట్ గా ఆ డివైస్ ని తనపై టెస్ట్ చేయమని అడుగుతాడు. డాక్టర్ స్ట్రోమ్ డివైస్ ఆన్ చేశాక దానిలో ఏదో లోపం వస్తుంది. దెబ్బకి డివైస్ మొక్కలు మొక్కలు అయిపోతుంది. కానీ ల్యాండర్స్ మాత్రం ఏమీ కాదు. అప్పుడే అక్కడ ఉన్న ఒక వ్యక్తి ల్యాండర్స్ దగ్గరికి వస్తాడు. అప్పుడు ల్యాండర్స్ అతని చేతిని పట్టుకుని అతనిలో ఉన్న ఎనర్జీ మొత్తాన్ని డ్రైన్ చేసి దాన్ని తన బాడీలోకి తీసేసుకుంటాడు. అప్పుడే ల్యాండర్స్ కి తన బ్రతికి ఉండాలంటే వేరే వాళ్ళ బాడీలోని ఎనర్జీని తీసుకోవాలని అర్థమవుతుంది. బట్ అలా చేయడం వల్ల అవతల వ్యక్తి చనిపోతాడు. నెక్స్ట్ ల్యాండర్స్ ఆ ల్యాబ్ లో ఉన్న మిగతా వాళ్ళ ఎనర్జీని కూడా అబ్జర్వ్ చేసుకుని వాళ్ళందరినీ చంపేస్తాడు. ఇంకో పక్క రిక్ మెలకువలోకి వస్తాడు. అతను మెలకువలోకి రాగానే తను 5 రోజులు స్పృహ లేకుండా పడి ఉన్నాడు అనే విషయం రిక్కి తెలుస్తుంది. అదే రోజు రిక్ స్కూల్లో సైన్స్ ఫెయిర్ కోసం స్టీఫెన్ హాకింగ్స్ని గెస్ట్గా ఇన్వైట్ చేస్తారు. అతను ప్యారలైజ్ అయ్యి ఉండడం వల్ల అతను అనుకున్న విషయాల గురించి కంప్యూటర్ ద్వారా మిగతా వారికి చెప్తాడు. స్కూల్ ప్రిన్సిపల్ స్కూల్లో ఉన్న పిల్లలను మోటివేట్ చేయడానికి హాకిన్స్ని పిలుస్తారు. హాకిన్స్ అటువంటి స్థితిలో ఉన్నా కూడా అతను ఏ విధంగా తన లైఫ్ని పీస్ఫుల్గా లీడ్ చేస్తున్నాడనే విషయం గురించి ప్రిన్సిపల్ స్టూడెంట్కి చెప్తుంది. బట్ హాకిన్స్ మాత్రం స్టూడెంట్ని డిమోటివేట్ చేస్తాడు. నేను నాకు వచ్చిన జబ్బు కారణంగా ప్రతిరోజు సూసైడ్ చేసుకుని చనిపోవాలని అనుకున్నా అంటూ స్టూడెంట్స్కి చెప్తాడు. ఆ మాటలు విని స్టూడెంట్స్ ప్రిన్సిపల్ కూడా షాక్ అయిపోతారు. అప్పుడు రిక్ స్కూల్కి వస్తాడు. అతను జిల్ని చూస్తూ అనుకోకుండా ల్యాన్స్ని గుద్దేస్తాడు. కానీ ల్యాన్స్ మాత్రం రిక్ని ఏమనుకుండా వెళ్ళిపోతాడు. కానీ తర్వాత రిక్ హ్యాండ్స్ ఒక వాష్ బేసిన్కి అతుక్కుపోతాయి. రిక్ ఆ వాష్ బేసిన్ నుండి తన హ్యాండ్స్ని ఫ్రీ చేసుకోవాలని ట్రై చేస్తున్నప్పుడు వాష్ బేసిన్ ఊడొచ్చేస్తుంది. తర్వాత ఆ వాష్ బేసిన్ వెళ్ళి డైరెక్ట్గా ల్యాన్స్కి తగులుతుంది. దాంతో ల్యాన్స్కి బాగా కోపం వచ్చి రిక్ని కొడతాడు. అప్పుడు రిక్ వెళ్ళి ఒక వ్యక్తిపై పడతాడు. అనుకోకుండా హాకిన్స్ని గుద్దేస్తాడు. దాంతో హాకిన్స్ వెళ్ళి తేనె పొట్టలో తన తలను దూర్చేస్తాడు. నెక్స్ట్ సీన్లో రిక్ రోడ్డుపై నడుస్తున్నప్పుడు అతనికి తనకు ఉన్న పవర్స్ గురించి తెలుస్తుంది. దాంతో అతను తన చేతులను ఉపయోగించి దగ్గరలో ఉన్న గోడపైకి పాకుతాడు. అదే టైంలో ఒక ముసలావిడ రోడ్డు దాటుతూ ఉంటుంది. అప్పుడే ఒక ట్రక్ కూడా ఆమె వైపు వస్తుంటుంది. అది చూసి రిక్ ఆ లేడీ దగ్గరికి వెళ్ళి ఆమెను కాపాడుతాడు. అలాగే తన హ్యాండ్స్తో ఆ ట్రక్ను కూడా ఆపేస్తాడు. కానీ రిక్కి ఎటువంటి ఇంజురీస్ అనేవి అవ్వవు. ట్రక్ మాత్రం మొక్కలు మొక్కలు అయిపోతుంది. ఇదంతా చూసి అక్కడ ఉన్న
రాజులు రిక్ ని పొగుడుతూ ఉంటారు. కానీ రిక్ సేవ్ చేసిన ముసలావిడ రిక్ తో చేసినప్పుడు వెళ్ళి డైరెక్ట్ గా ఒక క్రషర్ లో పడి క్రష్ అయిపోతుంది. రిక్ మాత్రం ఆవిడని చూడడు. పాపం ముసలావిడ, ట్రక్ గుద్దేసినా కూడా 1% అయినా బ్రతికే ఛాన్స్ ఉండేదేమో. అదే రోజు నైట్ రిక్ తన ఇంటికి వెళ్ళి తనకున్న పవర్స్ గురించి ఆల్బర్ట్ అండ్ ట్రీలకి చెప్తాడు. రిక్ చెప్తుంది నిజమో కాదో అని తెలుసుకోవడానికి ఆల్బర్ట్ కత్తితో రిక్ ని పొట్టలో పొడుస్తాడు. వెంటనే ఆ కత్తి బెండ్ అయిపోతుంది. రిక్ కి ఏమీ కాదు. రిక్ తన పవర్స్ గురించి ఎవరికి తెలియకూడదని అనుకుంటాడు. కానీ ట్రే మాత్రం మనం నీకున్న పవర్స్ ను ఉపయోగించి బాగా డబ్బులు సంపాదించి బాగా ఫేమస్ అయిపోవచ్చు అని రిక్కి చెప్తాడు. ఆల్బర్ట్ కూడా ట్రే మాటలతో ఏకీభవిస్తాడు. కానీ వీళ్ళిద్దరు మాటలు విన్న తర్వాత రిక్ చాలా కోపంగా తన రూమ్కి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ రిక్ తన చైల్డ్హుడ్ మెమోరీస్ ని గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఒక రోజు రిక్ తన పేరెంట్స్ తో కలిసి ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు ఒక దొంగ వీళ్ళపై అటాక్ చేస్తాడు. అప్పుడు రిక్ తన పేరెంట్స్ ని ప్రొటెక్ట్ చేద్దామని అనుకుని అనుకోకుండా తన పేరెంట్స్ ఇద్దరిని చంపేస్తాడు. రిక్ డాడీ చనిపోయేటప్పుడు రిక్ కి తన గ్రాండ్ మదర్ రింగ్ ను ఒకటి ఇస్తాడు. ఇప్పుడు ప్రెసెంట్ లో రిక్ ఆ రింగ్ ని తీసుకుని విసిరేస్తాడు. కానీ అది బౌన్స్ బ్యాక్ అయి తిరిగి వచ్చి రిక్ కే తగులుతుంది. అప్పుడే జిల్ కూడా తన ఇంటి నుండి బయటకు వస్తుంది. యాక్చువల్ గా జిల్ కూడా రిక్ వాళ్ళ ఇంటి పక్కనే నివసిస్తూ ఉంటుంది. రిక్ జిల్ తో మాట్లాడుతూ వాళ్ళ ఇంటికి ఉన్న ఫెన్స్ ని టచ్ చేస్తాడు. ఆ ఫెన్స్ కి ఎలక్ట్రిసిటీ ఉండడంతో రిక్ కి షాక్ కొట్టి పడిపోతాడు. అదే టైంలో ల్యాన్స్ కూడా ఒక ఫ్యాన్సీ కార్ వేసుకుని జిల్ ని తీసుకెళ్ళడానికి వస్తాడు. అప్పుడు జిల్ నువ్వు కారు కొన్న వెంటనే నేను నీతో రైడ్ కి వస్తా అని రిక్ కి చెప్పి ల్యాన్స్ తో వెళ్ళిపోతుంది. జిల్ వెళ్ళాక ఒక గుడ్ల గోబర్ రిక్ దగ్గరికి వస్తుంది. రిక్ దాన్ని పట్టుకుని ఫెన్స్ పై పెడతాడు. దాంతో ఆ గుడ్ల గోబకి షాక్ కొట్టి చనిపోతుంది. అదే రోజు నైట్ రిక్ సెకండ్ హ్యాండ్ కార్స్ కోసం సెర్చ్ చేస్తూ ఉంటాడు. అప్పుడే ఒక గుండుగాడు రిక్ కంప్యూటర్ స్క్రీన్ పై అపీర్ అయ్యి, రిక్ నీ పవర్స్ రోజు రోజుకి ఇంక్రీజ్ అవుతున్నాయి, అలాగే నీకు ఎగిరే శక్తి కూడా వస్తుంది, ఇప్పుడు నువ్వు ఒక సూపర్ హీరో అని చెప్పి డిసపియర్ అయిపోతాడు. ఆ వెంటనే రిక్ కంప్యూటర్ స్క్రీన్ పై కార్ లోన్ గురించి ఒక యాడ్ అనేది వస్తుంది. నెక్స్ట్ డే రిక్ కార్ లోన్ తీసుకోవడానికి బ్యాంక్ కి వెళ్తాడు. కానీ బ్యాంక్ మేనేజర్ రిక్ కి లోన్ అప్రూవ్ చేయడు. ఇన్ఫాక్ట్ ఆ బ్యాంక్ మేనేజర్ ఒక ముష్టోడికి కూడా లోన్ ఇస్తాడు. కానీ రిక్ కు మాత్రం లోన్ ఇవ్వడు. అప్పుడే ఒక దొంగ బ్యాంక్ ని రాబరీ చేయడానికి వస్తాడు. రిక్ మాత్రం తన పవర్స్ తో దొంగను ఆపకుండా తింగర తింగర పనులు చేసి దొంగకి హెల్ప్ చేస్తాడు. దొంగ బ్యాంక్ నుండి ఎస్కేప్ అవగానే రిక్ కి ఒక ఫైర్ సౌండ్ వినిపిస్తుంది. దాంతో అతను తన అంకుల్ గురించి వరీ అయ్యి బ్యాంక్ బయటకు వెళ్లి చూస్తాడు. అక్కడ తన అంకుల్ రోడ్డు పై పడిపోయి ఉంటాడు. రిక్ అతని దగ్గరికి వెళ్లి మాట్లాడుతుంటాడు. అప్పుడే ఒక అంబులెన్స్ వచ్చి ఆల్బర్ట్ ని తీసుకెళ్లిపోతుంది. ఇప్పుడు ఆల్బర్ట్ కి ట్రీట్మెంట్ ఇస్తుంటారు. ఇంకో పక్క ల్యాండర్స్ తన ఆఫీస్ లో ఉన్నప్పుడు అతనికి హార్ట్ అటాక్ వస్తుంది. అప్పుడే ఒక లేడీ ల్యాండర్స్ కి ఏం జరిగిందో చూడడానికి వస్తుంది. ల్యాండర్స్ ఆమె చేతిని పట్టుకుని ఆమె ఎనర్జీ మొత్తాన్ని అబ్జర్వ్ చేసుకుంటాడు. తర్వాత ఆమె డెడ్ బాడీని ఒక కబోర్డ్ లో దాచేస్తాడు. హాస్పిటల్లో ఉన్న ఆల్బర్ట్ కోమాలోకి వెళ్ళిపోతాడు. రిక్ హాస్పిటల్ నుండి బయటకు వచ్చినప్పుడు రిక్ కంప్యూటర్ స్క్రీన్ పై కనిపించిన వ్యక్తి రిక్ దగ్గరికి వస్తాడు. అతని పేరు జేవియర్. జేవియర్ స్పెషల్ పవర్స్ ఉన్న వాళ్ళ కోసం ఒక స్కూల్ ని పెడతాడు. జేవియర్ రిక్ ని తీసుకుని ఆ స్కూల్ కి వెళ్తాడు. అక్కడ రిక్ స్ట్రామ్, ఆల్వరిన్, సైక్లాప్స్, ఇన్విజిబుల్ మ్యాన్, బ్యారీ బ్లౌండ్ అండ్ మిస్ గ్రేవేల్ను మీట్ అవుతాడు. వీళ్ళంతా రిక్ ని సూపర్ హీరోగా మారమని చెప్పి ఒప్పిస్తారు. దీని తర్వాత రిక్ తను వేసుకోవడానికి ఒక సూపర్ హీరో కాస్ట్యూమ్ ని డిజైన్ చేసుకుంటాడు. ఆ డిజైన్ కొంచెం డ్రాగన్ ఫ్లై లాగా ఉంటుంది. ఇన్ఫాక్ట్ రిక్ తనని డ్రాగన్ ఫ్లై కుట్టడంతోనే తనకి స్పెషల్ పవర్స్ వచ్చాయని అనుకుంటూ ఉంటాడు. దాంతో అతను డ్రాగన్ ఫ్లై కాస్ట్యూమ్ ని డిజైన్ చేస్తాడు. ఆ రోజు నైట్ రిక్ ఒక ప్లేస్కి వెళ్ళి అక్కడ నుండి సిటీలో ఏమైనా అన్యాయాలు జరుగుతున్నాయేమోనని చూస్తుంటాడు. అప్పుడే అక్కడికి ఫైర్ స్ట్రామ్ వస్తాడు. తర్వాత ఫైర్ స్ట్రామ్ తన బాడీని బర్న్ చేసి తన పవర్స్ ని రిక్కి చూపిస్తాడు. కానీ ఫైర్ స్ట్రామ్ కి మంట అంటే బాగా భయం. దాంతో అతను తన బాడీకి మంటలు అంటుకోగానే బాగా భయపడిపోతాడు. అది చూసి రిక్ ఫైర్ స్ట్రామ్ ని కాపాడదామని అతని పైకి బై మిస్టేక్ పెట్రోల్ ని పోసేస్తాడు. దాంతో స్ట్రామ్ మంటలు మరీ ఎక్కువైపోతాయి. తర్వాత అతను బిల్డింగ్ పై నుండి కింద పడిపోతాడు. రిక్ తన పవర్స్ ని మంచి చేయడానికి ఉపయోగిస్తాడు. రిక్ పీపుల్ కి హెల్ప్ చేస్తూ బాగా ఫేమస్ అయిపోతాడు. ప్రజలందరూ రిక్కి డిఫరెంట్ డిఫరెంట్ సూపర్ హీరో నేమ్స్ ని ఇస్తుంటారు. ఇప్పుడు రిక్ ఒక స్టార్ అయిపోతాడు. ఇంకో పక్క ల్యాండర్స్ తనకంటూ ఒక సూట్ ని రెడీ చేసుకుని హవర్ గ్లాస్ అనే పేరు పెట్టుకుంటాడు. ల్యాండర్స్ తన బ్రతకడానికి ఎంతమంది ప్రాణాలను తీయడానికైనా సిద్ధపడిపోతాడు. వన్ డే హవర్ గ్లాస్ ఒక బిల్డింగ్ పై అటాక్ చేస్తాడు. అప్పుడు రిక్ అతన్ని కొట్టి విసిరిపడేస్తాడు. ఇక్కడే వీళ్ళిద్దరి మధ్య పెద్ద ఫైట్ అనేది జరుగుతుంది. అప్పుడు హవర్ గ్లాస్ కొన్ని వెపన్స్ ని రిక్ పైకి వేసి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. రిక్ కి బాగా గాయాలవుతాయి. నెక్స్ట్ రిక్ తన ఇంట్లో నుండి న్యూస్ ని చూస్తున్నప్పుడు ఆర్మీ జనరల్ మాకు సూపర్ హీరోస్ ఎవరు అక్కర్లేదు, ఇప్పుడు మాకు కావాల్సింది కేవలం పోలీస్ ఫోర్సే అని స్టేట్మెంట్లు ఇస్తాడు. అదే రోజు నైట్ కొంతమంది రాబర్స్ జిల్ పై అటాక్ చేస్తారు. రిక్ ఆ రాబర్స్ నుండి జిల్ ని కాపాడతాడు. తర్వాత జిల్ రిక్ ని కిస్ చేసి అతనికి థ్యాంక్స్ చెప్తుంది. అప్పుడే పోలీసులు కూడా ఆ ప్లేస్కి వస్తారు. పోలీసు సైరన్ వినబడగానే రిక్ అక్కడ నుండి పారిపోతాడు. ఇంకో పక్క ల్యాండర్స్ తన ఆఫీస్లో కూర్చుని తను ఎంతమందిని చంపాను అనే విషయం గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే అతనికి ఇంకా 4000+ ప్రజల్ని చంపితే తను ఇంకెప్పటికీ చనిపోననే విషయం గురించి తెలుసుకుంటాడు ల్యాండర్స్. దాంతో ల్యాండర్స్ అందరినీ ఒకేసారి చంపడానికి ప్లాన్ వేస్తాడు. రిక్ ఇంట్లో రిక్ వాళ్ళ ఆంట్ చికెన్ వండుతూ
ఉంటుంది, జిల్లామికి హెల్ప్ చేస్తుంది. అప్పుడే రిక్క అంటూ ఒక చికెన్ లోపలికి రకరకాల వస్తువుల్ని, ఆఖరికి పిల్లిని కూడా తోసేస్తుంది. అదే టైంలో ల్యాండర్స్ అండ్ ల్యాన్స్ డిన్నర్కి చేయడానికి రిక్ ఇంటికి వస్తారు. ల్యాండర్స్ ఏమో రిక్ రూమ్లోకి వెళ్ళి అతని కోసం సెర్చ్ చేస్తాడు. అదే టైంలో రిక్ చాలా అర్జెంటుగా టాయిలెట్ వస్తుంది, కానీ ల్యాండర్స్ నుండి తప్పించుకోవడానికి అతను రూఫ్ పై దాక్కుంటాడు. ల్యాండర్స్ చెక్ చేసి బయటకు వెళ్తున్నప్పుడు రిక్ ఆ రూమ్ నిండా టాయిలెట్ పోసేస్తాడు. ఫైనల్గా ల్యాండర్స్ కిందకి వెళ్ళిపోతాడు. అప్పుడే రిక్ కూడా మెయిన్ డోర్ నుండి ఇంట్లోకి వస్తాడు. రిక్ అండ్ ల్యాండర్స్ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నప్పుడు రిక్ అండ్ ల్యాండర్స్ తమ చేతులకు ఉన్న గాయాలని చూసుకుంటూ ఉంటారు. అప్పుడే ల్యాండర్స్ లాస్ట్ టైం తనతో ఫైట్ చేసిన డ్రాగన్ ఫ్లై హీరో రిక్ అనే విషయం కన్ఫర్మ్ చేసుకుంటాడు. తర్వాత ల్యాండర్స్ చాలా కోపంగా అక్కడ నుండి వెళ్ళిపోతాడు. అందరూ డిన్నర్ ఫినిష్ చేసి వెళ్ళాక రిక్ అండ్ జిల్లులు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉంటారు, అలాగే ఒకరినొకరు కిస్ చేసుకోబోతారు. కానీ అప్పుడే రిక్ వాళ్ళ ఇంటి విండోని బ్రేక్ చేసుకుంటూ అవర్ గ్లాస్ వస్తాడు. అతను రిక్ దగ్గరికి వచ్చి, నేను నీతో ఫైట్ చేయడానికి రాలేదు, కేవలం నీకు వార్నింగ్ ఇవ్వడానికి వచ్చాను అని చెప్తాడు. నేను చాలామంది ప్రజలను చంపడానికి ప్లాన్ వేశాను, ఎవరైనా నా దారికి అడ్డొస్తే నేను వాళ్ళందరినీ చంపేస్తానని అవర్ గ్లాస్ రిక్ని బెదిరిస్తాడు. అప్పుడే రిక్ ఒక వస్తువుని అవర్ గ్లాస్ పైకి విసిరేస్తాడు. అది అవర్ గ్లాస్కి తగలదు, బట్ అది తిరిగి వచ్చి రిక్కే తగులుతుంది. దాంతో రిక్ స్పృహ తప్పి పడిపోతాడు. అవర్ గ్లాస్ రిక్ ఆంటీని గాయపరిచి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ రిక్ వాళ్ళ ఆంటీ చనిపోతుంది. ఈ విషయం గురించి డాక్టర్ రిక్కి చెప్తాడు. అలాగే ఆల్బర్ట్ కూడా కోమాల నుండి బయటకు వచ్చాడని కూడా డాక్టర్ రిక్కి చెప్తాడు. ఆల్బర్ట్ కోమాల నుండి బయటకు వచ్చాక తన భార్య చనిపోయిందని తెలిసి చాలా బాధపడతాడు. నెక్స్ట్ డే రిక్ అండ్ ఆల్బర్ట్లు రిక్ వాళ్ళ ఆంట్లు ఫ్యూనరల్కి వెళ్తారు. అక్కడికి జిల్ కూడా వచ్చి రిక్ని చీర్ చేయడానికి ట్రై చేస్తుంది. బట్ రిక్ మాత్రం అవర్ గ్లాస్ వల్ల జిల్కి ఏం కాకూడదని, నేను నిన్ను లవ్ చేయడం లేదు, నువ్వు ఇక నన్ను కలవద్దని చెప్తాడు. రిక్ వాళ్ళ ఆంటీ చనిపోయినప్పటి నుంచి రిక్ డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు. ట్రే అండ్ ఆల్బర్ట్లు రిక్ దగ్గరికి వచ్చి, ఇప్పుడు ప్రజలకి నీ అవసరం ఉంది అని చెప్తారు. నెక్స్ట్ రిక్ వాళ్ళు న్యూస్ చూస్తున్నప్పుడు న్యూస్లో ఒక అవార్డు షో గురించి చెప్తారు. అప్పుడే రిక్కి అవర్ గ్లాస్ చెప్పింది గుర్తుకు వస్తుంది. అవర్ గ్లాస్ ఈ అవార్డు షోలో ఉన్న ప్రజల్ని చంపేస్తాడని రిక్ రియలైజ్ అవుతాడు. దాంతో రిక్ కూడా ట్రే అండ్ ఆల్బర్ట్లను తీసుకుని అవార్డు షోకి వెళ్తాడు. అక్కడే రిక్ ల్యాండర్స్ దగ్గరికి వెళ్ళి అవర్ గ్లాస్ చేయబోయే దారుణం గురించి ల్యాండర్స్కి చెప్పి అతన్ని పట్టుకోవడానికి ల్యాండర్స్ని హెల్ప్ అడుగుతాడు. పాపం రిక్కి ల్యాండర్స్ అవర్ గ్లాస్ అనే విషయం తెలియదు. నెక్స్ట్ ల్యాండర్స్ ఒక వ్యక్తిని చూపించి మేబీ అతనే అవర్ గ్లాస్ అయ్యి ఉంటాడని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ల్యాండర్స్ చెప్పడంతో రిక్ ఆ వ్యక్తి అవర్ గ్లాస్ అనుకుని ఆ వ్యక్తిని చితక్కొట్టేస్తాడు. దాంతో ఆ ప్లేస్లో గందరగోళం అనేది జరుగుతుంది. అప్పుడే జిల్ ల్యాండర్సే అవర్ గ్లాస్ అనే విషయం కనిపెట్టేస్తుంది. నెక్స్ట్ ల్యాండర్స్ ఆ ప్లేస్ని బ్లాస్ట్ చేసి అక్కడ నుండి తప్పించుకుని ఎంపైర్ సిటీకి వెళ్తాడు. రిక్ కూడా అతన్ని ఫాలో అవుతాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఫ్యాన్సీ డ్రెస్లు సూపర్ హీరో కాస్ట్యూమ్స్ వేసుకుని ఉంటారు. అది చూసి రిక్ కొంచెం కన్ఫ్యూజ్ అవుతాడు. తర్వాత అవర్ గ్లాస్ తన రెడీ చేసిన మిషన్ పై కూర్చుని రిక్ పై అటాక్ చేస్తాడు. అప్పుడు రూఫ్ టాప్ విరిగి రిక్ పై పడుతుంది. రిక్ కింద పడి ఉన్నప్పుడు అవర్ గ్లాస్ తన దగ్గర ఉన్న బ్లేడ్స్తో రిక్ పై అటాక్ చేస్తాడు. కానీ జిల్ రిక్కి అడ్డుగా వచ్చి అతన్ని కాపాడుతుంది. బ్లేడ్స్ తగలడంతో జిల్ బాగా ఇంజూర్ అవుతుంది. తర్వాత అవర్ గ్లాస్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. రిక్ జిల్లుని ఎత్తుకుని అవర్ గ్లాస్ వెనకాలే వెళ్తాడు. అక్కడే అవర్ గ్లాస్ అనుకోకుండా జిల్ గాయాలని నయం చేసేస్తాడు. ఇప్పుడు ల్యాండర్స్ ఇమ్మోర్టాలిటీ సాధించడానికి కేవలం 10 సెకండ్స్ అనేవి ఉంటాయి. రిక్ ఏమో అవర్ గ్లాస్ని ఎలాగైనా ఆపాలని అనుకుంటాడు. అవర్ గ్లాస్ మళ్ళీ రిక్ పై అటాక్ చేస్తాడు. బట్ రిక్ మాత్రం అతని అటాక్ నుండి తప్పించుకుని అవర్ గ్లాస్ని చంపేస్తాడు. రిక్ అవర్ గ్లాస్ని చంపేటప్పుడు ఒక పెద్ద బ్లాస్ట్ అనేది జరుగుతుంది. దాంతో జిల్ బిల్డింగ్ పై నుండి కింద పడిపోతుంది. రిక్ కూడా జిల్ని కాపాడడానికి బిల్డింగ్ పై నుండి దూకేస్తాడు. రిక్ జిల్ దగ్గరికి చేరుకోగానే అతని చేతికున్న రింగ్ని చూసి జిల్ రిక్ని గుర్తుపట్టేస్తుంది. అప్పుడే జిల్ అండ్ రిక్లో కిస్ చేసుకుంటూ ఉంటారు. వెంటనే రిక్కి రెక్కలు వచ్చేస్తాయి. దాంతో అతను ఎగురుకుంటూ జిల్ని సేవ్ చేసి బిల్డింగ్ పైకి తీసుకువెళ్తాడు. అప్పుడే ఆల్బర్ట్ అండ్ మిగతా వాళ్ళు అక్కడికి వచ్చి వాళ్ళని కాపాడినందుకు రిక్కి థ్యాంక్స్ చెప్తారు. రిక్ ఏమో జిల్ని తీసుకుని అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇక్కడితో మూవీ అనేది ఎండ్ అవుతుంది. సో ఈరోజుకి ఇంతే ఫ్రెండ్స్. మీకు కనుక నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ఆన్లో పెట్టుకోండి.